హై నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మరికొన్ని కొత్త శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా ఈ శారీస్ ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం ఇక ఎప్పుడు చెప్పే మాట అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి త్వరలో సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని అయితే మన ఛానల్ కంప్లీట్ చేయబోతుంది రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చింది మీరు టూ శారీస్ చూపిస్తే మేము సబ్స్క్రైబ్ చేస్తామా లైక్ చేయము అని చెప్పి అయితే కామెంట్ చేశారు ఒక మేడం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే డైలీ మూడు లేదా నాలుగు శారీ అయితే నేను మీకు షేర్ చేస్తానండి ఆల్రెడీ నేను ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యే ముందైతే నేను చెప్పాను ఫైవ్ థౌజండ్ కంప్లీట్ కాగానే నేను డైలీ టూ అయితే రివ్యూ చేస్తానని అలాగే నేనైతే చేస్తున్నానండి చూస్తున్న మీరు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతవరకు కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి ఇక ఫస్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ శారీ వచ్చేసి అయితే బనారసీ సాఫ్ట్ సిల్క్ శారీని అయితే తీసుకొచ్చేసాను ఈ శారీ ఎలా ఉందో ఓపెన్ చేసేద్దాం ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే హాఫ్ మీటరే వచ్చేసిందండి ఈ పళ్ళులో మొత్తం కూడా చెక్స్ డిజైన్ అయితే వచ్చింది ఈ చెక్స్ డిజైన్లో కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంతా కూడా జరీ వివింగ్తోనే ఉందండి ఈ పళ్ళు ఎండింగ్లోనైతే ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి మనకి శారీ ఎగ్జాక్ట్ కలర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది పింక్ అండ్ గ్రీన్ మిక్సింగ్లో ఉండడం వల్ల అయితే డిఫరెంట్ షేడ్లోనైతే శారీ కనిపిస్తుంది టూ షేడ్స్లో ఈ శారీ ఉంటుందండి మీకు నచ్చితే పళ్ళుకి ఈ ప్లెయిన్ పార్ట్ ఉంచేసుకొని సిల్క్ దారాలతో మనం చీర కుర్చీలు కుట్టేసుకుంటాం కదా మీరు గ్రీన్ పింక్ మిక్సింగ్ కలర్లోనైతే అలా కుట్టేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక ఈ శారీకి వచ్చిన పై బోర్డర్ని కూడా చూసేద్దాం ఇక్కడ పై బోర్డర్ వచ్చేసి నాలుగు ఇంచుల వరకు వచ్చేసిందండి మంచి పింక్ లోనైతే ఈ బార్డర్ ఉంటుంది పింక్ మీద ఇలా గోల్డ్ జరీ వివింగ్తో అయితే వర్క్ వచ్చేసిందండి మొత్తం కూడా ఇలా రౌండ్ డిజైన్లో మధ్యలో మ్యాంగో షేప్ టైప్లో టూ లీవ్స్ అయితే ఇచ్చేసారు ఇందులో సైడ్కి మళ్ళీ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసిందండి నీటుగా ఉంది ఈ డిజైన్ అయితే లుక్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ కాబట్టి మెత్తగా ఉందండి సారీ శారీ లైట్ వెయిట్గా ఉంది ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఇలా టూ షర్ట్స్ రావడం వల్ల అయితే శారీ డిఫరెంట్గా ఉందండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను పిక్స్ని అయితే పక్కనే యాడ్ చేస్తాను మీకు ఈ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ నచ్చితే ఒక్కసారి క్యాట్లాగ్ని ఓపెన్ చేసి చూడండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన శారీని అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని చూస్తున్నారు కదా ఈ బార్డర్ వచ్చేసి ఇంచుల దాకా వచ్చేసిందండి మొత్తం కూడా మనకి పై బార్డర్లో వచ్చిన డిజైన్ ఇలా రెండు వైపులో వచ్చేస్తుంది సెంటర్లోనేమో ప్లెయిన్గానైతే అయితే గోల్డ్ జెరీతో వర్క్ ఉంటుందండి ఓవరాల్గా నీట్ ఫినిషింగ్తో అయితే బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా మెత్తగా ఉందండి ఈ మధ్యలో డిఫరెంట్గా ఉన్న శారీ అండి మీషోలో కూడా కొత్తగా ట్రెండ్ అవుతున్న శారీ కలెక్షన్ ఈ శారీ అయితే ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ టైప్లోనైతే ఇక్కడ మొత్తంగా ఇలా ఇచ్చేసారు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న ఫ్లవర్ డిజైన్ అంతా కూడా గోల్డ్ సారీతోనే వచ్చేసిందండి నీట్గా అయితే ఉందండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా శారీ లెంత్ వచ్చేసేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే సరిపోతుంది మీలో ఎవరైనా హాఫ్ శారీని సెట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ శారీ బెస్ట్ అని చెప్తానండి శారీ షైనింగ్ ఉంది లైట్ వెయిట్గా ఉంది నీట్గా వచ్చేసింది డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి లుక్ అయితే బాగుంటుంది అలా సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒక్కసారి ఈ శారీ క్యాటలాగ్ని అయితే ఓపెన్ చేసి చూడండి మొత్తం కూడా ఇలా టూ షర్డ్స్లోనే శారీ కనిపిస్తుంది అండి మనకి ఒక సైడ్ ఇలా పింక్ అనిపిస్తుంది మరొక సైడ్ నుంచి చూస్తే గ్రీన్ షేడ్ అయితే కనిపిస్తుంది ఇక ఈ శారీలో ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీకు కూడా నేను చూపించే ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే వీటి లింక్స్ ఉంటాయండి ఒకసారి ఓపెన్ చేసి చూసి ఆర్డర్ని అయితే చేసుకోండి ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే నాకు పర్సనల్గా అస్సలు నచ్చలేదండి డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ అయితే శారీతో సంబంధం లేకుండానైతే బ్లౌజ్ వచ్చేసింది ఇక్కడ శారీ బార్డర్ కలర్ వేరుంది బ్లౌజ్కి వచ్చిన బార్డర్ కూడా కలర్ వేరే వచ్చేసింది చాలా శారీస్కి వస్తుంది కానీ వాటి మీద జెరీ వివింగ్ వస్తుంది కాబట్టి కొంచెం కలర్ తేడా ఉన్నా అంత తేడా అయితే కొట్టదు కానీ ఈ బ్లౌజ్ మాత్రం ఈ బార్డర్ కలర్కి బ్లౌజ్ కలర్కి మొత్తం డిఫరెంట్గా ఉంది అసలు మ్యాచ్ అయితే కావట్లేదు మీ దగ్గర ఇలాంటి పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్నా లేదా మామూలు బ్లౌజ్ ఉన్నా కానీ అలా పేరప్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తక్కువ టైంలో ఎక్కువ శారీస్ని షేర్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తానండి మరి లెంతీగా చెప్పకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ శారీస్ని చూపించడానికి ట్రై చేస్తాను ఇంతవరకు వీడియోని చూశారంటే శారీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నేను చూపించిన శారీ కలెక్షన్ ఇంతవరకు నచ్చిందన్న కొంచెం నాకు కూడా ఉంటుంది కదా అందుకనేసి అయితే వీడియోకి లైక్ చేయమని అయితే అడుగుతున్నాను ఇక ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి కోటా శారీనైతే తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ లుక్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీ కలెక్షన్ అండి ఈ శారీ కూడా శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా ఇలా రెడ్ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది ఈ పళ్ళు అయితే హాఫ్ మీటర్ వరకే ఉంటుందండి పళ్ళులో మొత్తం కూడా చూస్తున్నారు కదా ఇలా జిగ్జాగ్గా అయితే లైన్స్ వచ్చాయండి అంతా కూడా వీవింగ్ నీట్ ఫినిషింగ్తో ఉంది ఇక ఈ శారీకి వచ్చిన పై బోర్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం నేను త్వరలోనైతే జార్జర్ శారీ కలెక్షన్ అయితే చేయాలి అనుకుంటున్నానండి డైలీ వేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ మనకి ఉపయోగపడే శారీ కలెక్షన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను మీలో ఎంతవరకు జార్జెట్ శారీ కలెక్షన్ కావాలో మీ ఆమె కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తక్కువ కాస్ట్లో ఉన్న శారీస్ని అయితే చూపించాలి అనుకుంటున్నాను ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని చూస్తున్నారు కదా ఇక్కడ పై బోర్డర్లో మొత్తం కూడా ఇలా టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ అయితే లుక్ చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది కోట శారీ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ మెత్తగా ఉంటుంది ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఇక్కడ పై బార్డర్ కింది బార్డర్ కూడా సేమ్గా వచ్చేసిందండి తేడా అయితే ఏమీ ఉండదు ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ బార్డర్ వచ్చేసేసరికి కలర్ రెడ్ అండ్ గ్రీన్ మిక్సింగ్లోనైతే అయితే కొంచెం మనకి బ్రౌన్ షేడ్లో కనిపిస్తుంది మొత్తం కూడా గోల్డ్ జరీ వివింగ్తోనే ఈ డిజైన్ అయితే వచ్చేసింది శారీ సెంటర్లో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా మనకి పళ్ళులో చూపించిన డిజైన్ టైప్లోనే జిగ్జాగ్గానైతే జెరీ బివింగ్ లైన్స్ అయితే వచ్చాయి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ ఉంటుందండి ఇక శారీ లెంత్ వచ్చేసేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి నేను పిక్స్ అన్ని కూడా వీడియోలో మధ్య మధ్యలో యాడ్ చేస్తాను చూడండి ఇలాంటి శారీస్ అయితే ఫంక్షన్స్కి కానీ ఆఫీస్ వేర్గా కానీ చాలా బాగుంటాయండి ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా కూడా శారీస్ని అయితే కట్టేయొచ్చు పెద్దవాళ్ళ నుండి చిన్న ఏజ్ వరకు అయితే ఎవరైనా కట్టుకోవచ్చు శారీ అంత నీట్గా ఉంది ఇక శారీకి అయితే ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే వచ్చేసింది ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం శారీకి ది బెస్ట్గా అయితే బ్లౌజ్ వచ్చేసిందండి ఈ బ్లౌజ్ని కుట్టించుకొని వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు మనం ప్లెయిన్ శారీస్ కానీ లేదా బార్డర్ శారీస్ ఏమన్నా ఉన్నా కానీ ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు శారీకేమో బార్డర్లో డిజైన్ వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్ బార్డర్లోనేమో డిజైన్ రాలేదండి ఇలా సింపుల్గా వీవింగ్ అయితే వచ్చేసింది అంతా కూడా ఇక బ్లౌజ్ సెంటర్లో వర్క్ చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో చాలా బాగుందండి ఇలా చూసి సిల్వర్ జెరీ వీవింగ్ అనుకుంటారు కానీ సిల్వర్ జెరీ వీవింగ్ కాదండి ప్యారెట్ గ్రీన్ లో గోల్డ్ జెరీ మిక్స్ కావడం వల్ల ఇలా డిఫరెంట్ షేడ్ లోనైతే బ్లౌజ్ కనిపిస్తుంది మంచి డిజైన్ అయితే వచ్చేసిందండి సెంటర్ లో బ్లౌజు హ్యాండ్స్కి బార్డర్ని కాకుండా పైపింగ్ వేసి కుట్టించుకున్నామంటే లుక్ అయితే బాగుంటుందండి మనకి శారీ బార్డర్ కలర్లోనైతే పైపింగ్ వేస్తే బ్లౌజ్ లుక్ అయితే ఇంకా బాగా వచ్చేస్తుంది అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఇక ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయండి మీకు ఏ శారీ నచ్చిందో మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్